हेलो आल वेलकम टू माय चैनल वीडियो मनम ब्रश टाइटल डिजाइन एला चेयालने चूसुकुंदाम इंतकु मुंदु ऑलरेडी नेनु ब्रश टाइटल डिजाइन चेशानु ओकवेळ मीरु चूडकपोते अदि नेनु राइट साइड लो आई बटन उंटदि अक्कड क्लिक चेस्ते मीकु आ वीडियो लिंक दोरुकुतदि लेदंटे किंद डिस्क्रिप्शन लो लिंक उंदि मीरु ओपन चेसुकोनि चूसुकोवच्चु इदि डिफरेंट टेक्निक ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు ఏదైనా షార్ట్ ఫిలింకి టైటిల్ డిజైన్ చేయొచ్చు, ఫీచర్ ఫిలింకి టైటిల్ డిజైన్ చేయొచ్చు. అండ్ ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు ఏ టెక్స్ట్ అయినా డిజైన్ చేసుకోవచ్చు బ్రష్ తో. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఫోటోషాప్ సిసి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను టెక్స్చర్. మీకు ఈ టెక్స్చర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేయడానికి స్మర్జ్ టూల్ యూజ్ చేస్తాము. అండ్ ఏ బ్రష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ బ్రష్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్రష్ కావాలో ఆ బ్రష్తో మీరు డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్తో డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్టైల్స్ వస్తాయి కాబట్టి మీకు ఇష్టం వచ్చిన బ్రష్తో మీరు డిజైన్ చేసుకోవచ్చు. బ్రష్ సెట్టింగ్స్ స్పేసింగ్ 0 పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మనకు స్మూత్ కర్వ్ రావాలి అండ్ స్పేసింగ్ మధ్యలో మధ్యలో గ్యాప్ ఏం రాకుండా ఉండడానికి మనం పెద్దగా ఏ చేంజెస్ చేసేది లేదు. ఓన్లీ 3 ఆప్షన్స్ చేంజ్ చేస్తాము. ఒకటి సైజ్ చేంజ్ చేస్తాము, ఇంకోటి యాంగిల్, ఇంకోటి రౌండ్నెస్. ఈ 3 మాత్రమే యూజ్ చేసి మనము మనకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకుంటాం మన టెక్స్ట్ని. సో నాకు ఇప్పుడు టెక్స్ట్ ఇష్క టైటిల్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ ట్రేస్ చేసి పెట్టేశాను పాత్. మీకు ఎలా చేయాలో అనేది నేను ఇప్పుడు ఒక ఇమేజ్ రిఫరెన్స్ తీసుకొని అది ఎలా చేయాలో పెన్టూల్తో అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మీరు చూసుకున్నట్లయితే నేను ఇష్క తమ్నైల్ ఉందో అది కాపీ చేసుకున్నాను, ఫోటోషాప్లో ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఓన్లీ మనకి ఇష్క కావాలి కాబట్టి ఓన్లీ టైటిల్ కావాలి కాబట్టి అక్కడ వరకు క్రాప్ చేసుకొని అదే యూజ్ చేస్తాను. సో పాత్రలోకి వెళ్ళి న్యూ ఫైల్ ఓపెన్ చేసి జస్ట్ న్యూ లేయర్ ఓపెన్ చేసి పెన్టూల్ సెలెక్ట్ చేసుకొని ఆ పాత్ని ట్రేస్ చేస్తున్నాను. ఇష్క అనే షేప్ ఎట్లా ఉందో ఆ ఈ అనేది, సో ఆ ఈ షేప్ని ట్రేస్ చేస్తాం. జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు కర్వ్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి సెకండ్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు కర్వ్స్ అనేది వస్తాయన్నమాట. ఇలా కర్వ్ వచ్చేసాక జస్ట్ నేను ఓన్లీ ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట పాత్. సో అన్నీ ఒకటే పాత్లో చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పాత్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా లేయర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ చేస్తే నాకు అప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ నేను ఎక్కువ ఏమైనా అడిషనల్ ఎఫెక్ట్స్ ఏమైనా వేయాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. అందుకనే నేను పాత్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకుంటున్నాను అనమాట. కంప్లీట్ ఈకి 3 డిఫరెంట్ పాత్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఆల్రెడీ పాత్ రెడీగా ఉంది. సో ఇప్పుడు న్యూ లేయర్ క్రియేట్ చేసి అందులో స్మర్జ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఏ పాత్ అయితే నేను క్రియేట్ చేసుకున్నా ఆ పాత్ క్రియేట్ చేసి క్లిక్ చేసుకొని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని స్మర్జ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నేను సైజ్ చూసుకుంటాను. నా ఈ ఏదైతే స్ట్రోక్ రావాలో ఆ స్ట్రోక్ నీకు ఏ సైజులో కావాలి అనేది నేను చూసుకొని సైజు అది వేరియట్ చేసుకుంటాను అనమాట. సో బ్రష్ సెట్టింగ్స్లో మనకు ఆ చేంజెస్ అన్నీ ఉంటాయి. జస్ట్ బ్రష్ సెట్టింగ్స్కి వెళ్తే మీకు చెప్పా కదా యాంగిల్ అండ్ రౌండ్నెస్. పాత్లోకి వెళ్ళి ఆ పాత్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక లేయర్ ఒక స్ట్రోక్ వేద్దాం అనుకుంటున్నా ఆ స్ట్రోక్ చేసుకొని ఎలా కావాలో ఓరియంటేషన్ చేసుకొని సైజు ఓరియంటేషన్ ఫిక్స్ చేసుకొని దాని తర్వాత న్యూ లేయర్ సెలెక్ట్ చేసుకొని పాత్రలోకి వెళ్ళి కింద మీకు ఒక 2 బటన్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫిల్డ్ ఇంకోటి అన్ఫిల్డ్ ఉన్నాయి. అన్ఫిల్డ్ దాని మీద క్లిక్ చేస్తే మీకు స్ట్రోక్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఓన్లీ మన టెక్స్చర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఐ బటన్ ఆన్ ఉండాలి, రిమైనింగ్ అన్హైడ్ అంటే హైడ్లో ఉండాలన్నమాట. అది ఏం చేస్తుంది అంటే స్మర్జ్ టూల్లో పైన మీకు శాంపుల్ ఆన్ లేయర్స్ అని పెట్టుకుంటాం అనమాట మనం. అందుకని సో ఐ బటన్ ఏదైతే ఆన్ ఉంటుందో ఆ లేయర్లో ఉన్నది శాంపుల్ తీసుకుంటుంది అనమాట పైన మన స్ట్రోక్కి. సో అందుకని మనకు ఓన్లీ మన టెక్స్చర్ లేయర్ మాత్రమే విజిబుల్ ఉండేటట్టు పెట్టుకోవాలి, రిమైనింగ్ లేయర్స్ హైడ్లో పెట్టుకోవాలి. సో మీరు చూసుకున్నట్లయితే నా టెక్స్చర్ లేయర్ ఒకటే మాత్రమే హైడ్లో ఉంది, రిమైనింగ్ ఏదైతే స్ట్రోక్ వేయాలనుకుంటున్నా ఆ లేయర్ మాత్రమే విజిబుల్ ఉంది, మిగతా అన్ని హైడ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ కొత్త స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని సేమ్ పాత్లోకి వెళ్ళి మీకు ఈడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఒకటి ఫిల్డ్ సర్కిల్ ఉంటుంది, ఇంకోటి ఎంటీ సర్కిల్ ఉంటుంది. సో ఎంటీ సర్కిల్ దగ్గర స్ట్రోక్ విత్ పాత్ అని ఉంటుంది అనమాట. మీరు అది పాయింట్ చేస్తే మీకు స్ట్రోక్ విత్ పాత్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షేప్ వచ్చేస్తుంది అనమాట, ఆ స్ట్రోక్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి శాంపిల్ తీసుకొని స్ట్రోక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ వీడియోలో యూజ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు నేను రౌండ్నెస్ ఇంకా యాంగిల్ అనేది చేంజ్ చేస్తుంటాను అనమాట బ్రష్ది. మనం రిమైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్క స్ట్రోక్కి ఒక్కొక్క లేయర్ తీసుకుంటాను అనమాట. సో అప్పుడు మనకు ఎక్కువ లేయర్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఎలా యానిమేట్ చేయాలనేది నేను చూపిస్తాను. జస్ట్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ న్యూ లేయర్ని ఓపెన్ చేసుకొని పాత్లోకి వెళ్ళి స్ట్రోక్ విత్ పాత్ అది క్లిక్ చేస్తే చాలు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక్కొక్క పాత్ సెపరేట్ సెపరేట్ తీసుకున్నా కాబట్టి నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఎక్కడెక్కడ నాకు కొంచెం విడత ఎక్కువ కావాలి, ఎక్కడెక్కడ తక్కువ కావాలనేది నేను ఈ యాంగిల్ ఏదైతే ఉందో మనకు యాంగిల్ కానీ ఇంకా రౌండ్నెస్ కానీ ఇవన్నీ యూజ్ చేసి మనము ఎట్ సైడ్ ఎక్కువ విడత కావాలి, ఎక్కడ సైడ్ తక్కువ విడత కావాలనేది మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట, ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఎట్లా వస్తుంది అనేది. సో రెండు మూడు స్ట్రోక్స్ వేసేసి చూడండి, సో ఈ యాంగిల్లో అయితే బెస్ట్ వస్తుందా, ఆ యాంగిల్లో అయితే బెస్ట్ వస్తుందా అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అది చిన్న చిన్న స్ట్రోక్స్కి సైజ్ చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయనుకో, నేను పెద్ద సైజు పెట్టేసరికి అది ఫుల్ అయిపోద్ది. అలా కాకుండా చిన్న సైజు, నా సైజ్ అనేది చిన్నగా చేసుకొని నేను అక్కడ యూజ్ చేస్తే నాకు ఆ షేప్ అనేది క్లియర్ కనిపిస్తుంది అనమాట. పెద్ద సైజులో పెడతాం మనకు క్లియర్ కనిపించదు కదా, అందుకనే. నేను డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఎందుకు తీసుకోమన్నా అంటే, ఇప్పుడు చూడండి నాకు సర్కిల్ ఏదైతే ఉందో అది పైన కింద ఉందన్నమాట. సో ఇప్పుడు నేను కిందకి పంపించాలంటే ఈ లేయర్ని మూవ్ చేస్తే చాలు అయిపోతుంది. ఇండివిజువల్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ అడ్వాంటేజ్ ఉన్నది. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఒక ఎడ్జ్లో కొంచెం స్మూత్, ఐ మీన్ కొంచెం బల్జ్గా కావాలి, కొంచెం స్ప్రెడ్ కావాలి అనుకుంటే మీరు వ్యాప్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టే ప్రెస్ చేస్తే మీకు వ్యాప్ టూల్ అని వస్తుంది పైన గ్రిడ్ లాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక స్ట్రోక్ మేము ఫుల్ పెడుతుంది, ఇంకో స్ట్రోక్ సన్నగా ఉందన్నమాట. సో ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టే ప్రెస్ చేసి, సో మీకు పైన ఇలా గ్రిడ్ లాగా కనిపిస్తుంది కదా, సో వ్యాప్ టూల్ అనమాట. సో నేను దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాప్ చేసుకోవచ్చు, అంటే బెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బెండ్ చేసుకోవచ్చుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే నేను డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లో తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి చెప్పింది అనమాట మీకు. సో అంత ఇది ఒకటే లేయర్లో తీసుకుని ఉంటే నాకు మొత్తం ఇసుకు మొత్తం అనేది ఒకటే వ్యాప్లో వస్తుంది కాబట్టి నేను అప్పుడు ఏ అడ్జస్ట్ చేయలేను అనమాట. అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ తీసుకొని మనం ఇది ఫినిష్ చేసినాం అనమాట. సో జస్ట్ ఆ అడ్జస్ట్ చేయడం అనమాట, ఏ పాయింట్స్ ఏవి అవుతున్నాయో ఆ పాయింట్స్లో క్లిక్ చేసి అడ్జస్ట్ చేయడం అనమాట. సేమ్ ఇప్పుడు వీళ్ళ కింద కూడా ఇప్పుడు ఒక సైడ్ మనకు ఫుల్ పెడుతుంది, ఇంకో దగ్గర మొత్తం కర్వ్ అయ్యింది అనమాట. సో అది కర్వ్ కూడా రావడానికి మనం ఇలానే సేమ్. సో ఈ కర్వ్స్ రావడానికి ఇవన్నీ రీజన్ ఏంటంటే, మన యాంగిల్స్ ఇంకా మనం రౌండ్నెస్ ఏదైతే ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తుంటాం కదా, సో ఈ షేప్స్ అనేది వస్తాయన్నమాట వాళ్ళకి. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని షేడ్స్ ఉన్నాయి కదా, డార్క్ షేడ్స్, ఆ డార్క్ షేడ్స్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఏ లేయర్కి అయితే దాని పైన ఒక న్యూ లేయర్ తీసుకొని, ఏ లేయర్ సెలెక్ట్ అవుతున్నాయో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన న్యూ లేయర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిప్ చేసుకొని ఆల్ట్ క్లిక్ చేస్తే మీకు క్లిప్ అయిపోతుంది. సో ఇక్కడ దీని మీద బ్లాక్ కలర్ షేడ్ అయితే మనం కావాలో ఒపాసిటీ ఇంకా ఫీల్ అనేది తగ్గించుకొని రౌండ్నెస్ మొత్తం రౌండ్ బ్రష్ తీసుకొని ఫిల్ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకొని ఆడ పెయింట్ చేస్తే చాలు, మనకు ఆ డార్క్నెస్ అనేది కనిపిస్తుంది ఆ వైలా. సో ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడెక్కడ మనం ఈ సేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళాలి.
సో ఇది మనకు ఇష్క్ టైటిల్ అనేది మనం మొత్తం డిజైన్ చేసేసినాం అనమాట. దీన్ని నేను ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకుంటా గ్రూప్ లాగా అనమాట ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పుడు ఇది హైడ్ చేసేసి నేను ఇంకో టెక్స్ట్ తయారు చేస్తాను అనమాట, సేమ్ సిమిలర్ మెథడ్తోని మీకు శాంపుల్ చూపించడానికి ఇంకో టెక్స్ట్ తయారు చేస్తాను. నేను ఒక టైప్ చేసుకున్నాను ఏదో ఫౌంట్తోని, మీకు ఈ ఫౌంట్ కావాలనుకుంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు తీసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా సేమ్ పెన్టూల్తోని పాత్ క్రియేట్ చేసుకొని సేమ్ అక్కడికి వెళ్ళి ఏదైతే ఇప్పుడు నాకు ఇక్కడ బ్లూ కలర్ టెక్స్చర్ కావాలి కాబట్టి నేను బ్లూ కలర్ డౌన్లోడ్ చేసుకున్నాను, అది తీసుకొని న్యూ లేయర్ ఓపెన్ చేసి పాత్లోకి వెళ్ళి స్ట్రోక్ విత్ పాత్ అంతే. సేమ్ లెటర్ ఉన్నాయంటే రెండు రోజు సార్లు చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఒకవేళ సేమ్ ఉన్నాయంటే సేమ్ స్ట్రోక్స్ ఉన్నాయి కాబట్టి మనకి డూప్లికేట్ చేసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చేసిన దాన్ని మనం డూప్లికేట్ చేసి మళ్ళీ వేరే వేరే యూజ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే యాంగిల్స్ అలా ఇలా చేంజ్ చేసుకోవచ్చు అంతే. సో ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ ఓ ఉంది కదా, సో దాన్ని డూప్లికేట్ చేసుకొని రొటేట్ చేసుకొని వస్తుంది అంతే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎందుకు నేను ఓన్లీ వన్ లేయర్ మాత్రమే ఒకటే స్ట్రోక్లో తీసుకున్నాను, సో ఇప్పుడు నేను ఇక్కడ డార్క్ షేడ్ ఏదైనా వేయాలంటే కుదరదు పని అనమాట. ఇప్పుడు ఎమ్కి మాత్రం నేను టూ లేయర్స్ తీసుకున్నాను కాబట్టి మిడిల్లో ఎక్కడన్నా నేను డార్క్ షేడ్ వేయాలనుకుంటే నేను షేడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇగో ఇప్పుడు చూడండి డార్క్ షేడ్ ఇచ్చిన, సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ క్లిక్ చేసి అదే లేయర్ మీద డార్క్ షేడ్ ఇచ్చిన. సో ఇప్పుడు ఎందుకు మనం చేయలేం కదా అట్లా. సో కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను చేసేస్తాను ఈ వీడియోలో. సో ఇదే మెథడ్ యూజ్ చేసి నేను లవ్ స్టోరీ అనేది టైటిల్ కూడా చేశాను అనమాట. మీకు కావాల్సిన ఏ టెక్స్ట్ కావాలన్నా మీరు జస్ట్ మీకు ఎలా కావాలి అనుకున్నది మీరు ఫస్ట్ పెన్సిల్తో పేపర్ మీద వేసేస్తున్నారంటే దాన్ని మీరు ఈజీగా ట్రేస్ చేసి ఇలా బ్రష్డ్ టెక్స్ట్తోని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇవి నేను ఆల్రెడీ త్రీ చేశాను, ఒకటి లవ్ స్టోరీ, ఒకటి ఇష్క్ అండ్ మూన్ అనేది నేను చేశాను కదా. సో ఇదే డిఫరెంట్ టెక్నిక్తో మీరు ఏ టెక్స్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఏ టెక్స్ట్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో చాలామంది నా సబ్స్క్రైబర్స్ నాకు టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ లింక్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సో నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫైల్ లింక్స్ కూడా నేను ఆ టెలిగ్రామ్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మరింత వీడియోలు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు రెగ్యులర్ అప్డేట్స్ మీ మెయిల్కి వచ్చేస్తాయి. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.